పూజలు చేస్తున్నప్పుడు కొబ్బరికాయ కుళ్ళితే మంచిదా కాదా అని మందికి సందేహం ఉంటుంది కొంతమంది కొబ్బరికాయ కుళ్ళిపోతే చాలా భయపడిపోతారు పత్రం పుష్పం తోయం యోమే భక్త్యా ప్రయచ్చతి తదహం భక్త్యుపహృతం అశ్నామి ప్రయతాత్మనహ నాకు ఎవరైనా భక్తితో ఒక ఆకు పువ్వు పండు లేదా నీరైనా సమర్పిస్తే నేను సంతోషంగా ఆరగిస్తానని పరమాత్మ భగవద్గీతలో చెప్పాడు పూజలో కొబ్బరికాయ కొట్టినప్పుడు అది కుళ్ళిపోతే దోషం ఎంతమాత్రం లేదు ఏ శాస్త్రంలోనూ దోషమని చెప్పలేదు అంటే దోషం కుళ్ళిన కొబ్బరికాయదే కాని ఇచ్చిన వ్యక్తిది కాదని ఇందులోని పరమార్థం కాయ తొలగించి వేరే కాయ నైవేద్యంగా పెడితే సరిపోతుంది అనవసరమైనటువంటి అపోహలు వద్దు